వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40% సీట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. సీనియర్లు ఈ విషయంలో సహకరించాలని సూచించారు. అంతేకాక గత వారమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది గెలవగా అందులో 4 పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలపైన చంద్రబాబు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో సీట్ల కేటాయింపుపై చంద్రబాబు కొంత క్లారిటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి 4 టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అందులో చీరాల నుంచి గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి తన కుమారుని ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో చీరాల వైసీపీలో 2 టికెట్ కోసం రేసులో ఉన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య తిరిగి సత్సంబంధాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దగ్గుబాటి తనయుడు హితేష్ చీరాలలో పోటీ చేస్తారని ప్రచారం సాగింది. గత ఎన్నికల సమయంలోనే హితేష్ వైసీపీ నుంచి పర్చూరు అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన ఆయన పౌరసత్వ అంశం కారణంగా సాధ్యపడలేదు. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి తనయుడు టీడీపీ నుంచి పోటీ ఖాయమనే వాదన తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఇదే అంశంపైన చీరాల టీడీపీ నేతలు పార్టీ అధినేత వద్ద స్పష్టత కోరారు. దీంతో చీరాల పార్టీ ఇన్ఛార్జిగా కొండయ్యను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరు చేరినా కొండయ్యతో కలిసి పనిచేయాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని వారికే టిక్కెట్లు ఇవ్వడం అనే చర్చను చంద్రబాబు కొట్టిపారేశారు. దీని ద్వారా దగ్గుబాటి కుమారుడు పార్టీలో చేరబోతున్నారని, ఆయనకు చీరాల టిక్కెట్ ఇస్తారనే ప్రచారానికి చంద్రబాబు ముగింపు పలికారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. కొంతమంది ఇన్ఛార్జీలు తమకే పార్టీ టిక్కెట్ ఖరారైందని ప్రచారం చేసుకోవడం పైన టీడీపీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఇటువంటి ప్రచారం సహించేది లేదని ఇన్ఛార్జీలకు స్పష్టం చేస్తోంది.